హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కవితారెడ్డి గొంగళ్ళ. సో ఇది వచ్చేసి మా ఇంటి వెనకాల ఉంటుంది. ఈ ప్లేసు, ఈ ఇల్లు అనేది మా ఇంటి వెనకాల ఉంటుంది. సో ఇంతకుముందు ఈ ప్లేస్లో వాళ్ళు ఆవులు కట్టేస్తుండే, ఆవులు ఉంటుండే వాళ్ళకి చాలా ఆవులు, ఒక 10-15 ఆవులు ఉంటుండే. అందుకోసమని ఈ ప్లేస్ అంతా అవే కట్టేస్తుండే. కాకపోతే ఈ మధ్య ఆవులు అమ్మేసిన తర్వాత ఆ ప్లేస్ ఖాళీగా ఉండకుండా వాళ్ళు మొత్తం ఇట్లా అన్ని కూరగాయల మొక్కలు, పూల మొక్కలు పెట్టుకుండ్రు. అసలు ఎంత అంటే అసలు నాకు ఇంట్లో నుంచి చూస్తే చాలా మంచిగా అనిపించింది. సో వాళ్ళని అడిగినా తెంపిస్తారు, కాకపోతే నాకెందుకో అట్లా అన్ని పూల మధ్యలో తెంపుకోవడం మంచిగా అనిపించి మేమే వచ్చి తెంపుకున్నాము. సో బంతిపూలు ఎల్లో కలర్, కొన్ని రెడ్, రెడ్ అంటే జస్ట్ లైక్ ఆరెంజ్, ఆరెంజ్లో ఉన్నాయి ఆరెంజ్ బంతిపూలు. బంతిపూలు ఒక్కటే కదా, అసలు అన్ని రకాలు, సోరకాయ ఉంది, తర్వాత బీరకాయలు ఉన్నాయి, మిరపకాయలు ఉన్నాయి. అసలు ఎంత మంచిగా అనిపించిందో. అది తక్కువ ప్లేసే కానీ మ్యాక్సిమం ఎన్ని కూరగాయలు వీలైతే అన్ని కూరగాయలు అయితే అక్కడ ఉన్నాయి. సో నాకైతే ఇట్లాంటి ప్లేసులు, ఆ మాత్రం ప్లేస్ ఉంటే మనం కూడా అసలు ఎన్ని పెట్టుకోవాలి అనిపిస్తుంది. అసలు ఆ ప్లేస్ అవన్నీ చూస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఒక హాఫ్ అన్ అవర్ అయితే అందులోనే గడిపినా. బీరకాయలు కూడా ఇట్లా తీగలకు ఇట్లా వేలాడుతున్నాయి. సో ఆ పువ్వులు తెంపినంతసేపు అదైతే మంచిగా అనిపించింది. ఆ చెట్ల మధ్యలో తిరుగుతుంటే అట్లా, ఎందుకంటే మనం తొట్లల్లో పెట్టుకున్నాం ఒకటి రెండే ఉంటాయి కానీ ఇన్ని అయితే ఉండవు కదా. సో అది చాలా కేరింగ్గా, కాకపోతే మనం చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది కానీ చాలా కేరింగ్గా ఉంటేనే ఇంతవరకు వస్తాయి. చిక్కుడు కూడా చాలా పూత ఉంది. అసలు ఆ వెనకాల, నా వెనకాల కనిపిస్తుంది కదా, చిక్కుడు ఉంది, బీర ఉంది, కాకర ఉంది, తర్వాత ఆకుకూరలు ఉన్నాయి కొన్ని కొన్ని అన్నీ. అసలు ఆ షెడ్ ఏమో ఇంతకుముందు వాళ్ళు ఆవులు కట్టేస్తుండే ఆ షెడ్ సో ఇప్పుడు ఆవులు తీసేసిన తర్వాత ప్లేస్ ఖాళీగా ఉంచకుండా చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటుండ్రు. అసలు అసలు ఇట్లా పూల మొక్కలు పెంచడానికి అట్లా చాలా ఓపిక కూడా కావాలి. అసలు బెండకాయలు కూడా రెండు రకాల వెరైటీస్ ఉన్నాయి, అంటే మామూలుగా మనం ఫ్రై చేసుకుంటాం కదా ఆ బెండ ఒకటి ఉంది, తర్వాత పులుసులు బెండకాయ అని కొంచెం మందంగా పొడవుగా ఉంటాయి కదా అవి ఉన్నాయి, తర్వాత మందారం చెట్టు కూడా ఒకటి ఉంది, మందారం పూలు. అసలు ఆ రాడ్ వాళ్ళు ఫెన్సింగ్ చేసుకుంటారు, రాడ్స్ పెట్టి తీగతో ఫెన్సింగ్ చేసుకుంటారు. ఆ ఫెన్సింగ్కి వాళ్ళు అన్ని రకాల తీగ జాతివన్నీ, తీగ మొక్కలు ఏవే ఉంటాయో అవన్నీ తీగ మొక్కలు ఆ ఫెన్సింగ్కి పెట్టుకున్నారు. సో నాకైతే అక్కడ ఉన్నంతసేపు కూడా చాలా బాగా అనిపించింది. సో ఆ పువ్వులు తెంపడాన్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. సో మీరు కూడా చూడండి. సో నేను పూలు తెంపడానికి వస్తే నాతో పాటు మిన్ను, చిన్నారి కూడా వచ్చిండ్రు. వాళ్ళు కూడా పూలు మ్యాక్సిమం అయితే పూలు వాళ్ళు కూడా తెంపిండ్రు. పిల్లలు బాగా ఎంజాయ్ చేసిండ్రు పూలు తెంపడం. ఈ పువ్వులు కనిపించడంతో ఇంకా తెంపినాం. తెంపిన తర్వాత బతుకమ్మ చేసినాం. సో ఈ పూలు ఉండడం వల్లనే బతుకమ్మ చేసినాం. ఈ పూలు కనిపించకపోతే మేబీ బతుకమ్మ చేసేటోళ్ళం కాదేమో. ఆ తర్వాత చాలాసేపు బతుకమ్మ ఆడినాం. సో ఇక్కడ ఉన్న హాఫ్ అన్ అవర్ అయితే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసిండ్రు, చాలా ఇన్వాల్వ్ అయ్యి అసలు అన్ని రకాలు. మిన్ను అయితే ఇంకా గార్డెనింగ్ ఆమెకి ఇష్టం కనుక మిన్ను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అసలు అక్కడ ఉన్నంతసేపు ఇంకా నేనే బలవంతంగా తీసుకొచ్చిన అక్కడి నుంచి. సో ఇదండి ఈరోజు పూల మధ్యలో మా సందడి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఛానల్ ఈరోజే కొత్తగా చూస్తున్నారు.